ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గౌతమ్, వీడి పేరు గౌతమ్, 9th క్లాస్ చదువుతుండు. మిరపకాయ బజ్జీలు చేస్తాడంట, చూడండి. నేనే చేస్తాక, ఎవరొద్దు అనేసి చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు చూపిస్తా. మా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం కూడా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వాచ్ టైం పెరగట్లేదు, వ్యూస్ పెరగట్లేవు. కొంచెం సపోర్ట్ చేయండి. పిల్లలతోటి వంటలు ఎప్పుడూ చేపించలేదండి. ఈ యూట్యూబ్ వల్ల నేను చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తాం అనేసి ముందుకు వస్తారన్నమాట. ఇప్పుడు వాడు ఎట్లా చేయాలని చూపిస్తాడంట, చూడండి. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పి నీ పేరు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాడు, చెప్పరా. ఉప్పు, కారం, మిరపకాయలు, శనగపిండి, వాటర్, ఒక బౌల్ పిండి కలుపుకోవడానికి, ఒక బౌల్ ఇంకా వాము, మళ్ళీ అదేంటిది, అది సోడా. వాము, వంట సోడా దొరకలేదు, కిచెన్ రూమ్లో ఉన్నాయి. మళ్ళీ కిచెన్ రూమ్లోకి పోయిన తర్వాత అవి కలుపుతాడు. అదే అమూల్య లేదు, బయట పూలు తెచ్చుకోవడానికి పోయింది బతుకమ్మ కోసం అనేసి. నాకు తెలియదు, వాడికి తెలియదు, మా మమ్మీకి, అమూల్య పిల్లలకే తెలుసు, మా మమ్మీకి తెలుసు. ఎవరు లేరు, నేను ఇక మగపిల్లలు మాత్రమే ఉన్నాం. ఆడపిల్లలు బయటికి వెళ్ళారు పూలు తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఆ పిండి ఆ బౌల్లో పోయిరా కొంచెం. పిల్లలు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెమే చేయమని చెప్పిన. కొంచెం కారం లైట్గా, ఒక హాఫ్. కొంచెం సాల్ట్ ఒక హాఫ్ హాఫ్ స్పూన్. అది మొత్తం రొచ్చు రొచ్చు కావద్దు, కలుపు. వీళ్ళు ఇంత సైలెంట్గా ఉండడానికి నేను ఎంత కష్టపడుతున్నా మీకు తెలియాలి. ఇప్పుడు వీడియో తీస్తున్నాడు సైలెంట్గా, లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. కలిపినవా? మంచిగా కలుపు, ఉండలుండలు ఉండొద్దు. పిండి కలపడం అయిపోయిందండి. ఇప్పుడు మిర్చి ఉన్నాయి కదా, వాటికి మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నాడు. ఏం రాజ్వి చేస్తావురా నువ్వు? కొంచెం వేసి కలుపు పిండి. పిండిలే ఫస్ట్ చేసేసుకోరా, ఒకటే సరిపడితే అది పాడైపోతుంది. తెచ్చి చూపించు గంతరా, అంతరా. సోడ ఎక్కువైతే బజ్జీలు అన్నీ విరిగిపోతాయి, బాగా రావు. కొంచెమే ఇప్పుడు బజ్జీలు చేయడానికి ప్యాన్ పెట్టుకున్నాడు. సిమ్లో ఏం పెట్టక పెట్టానట్టు, ఆయిల్ వేయి. వీడు హైట్ ఎక్కువ ఉంటాడు, నా హైట్కి సరిపోతలేదు నేను వీడియో తీయడానికి. పిల్లలు ఏమో బయటకు వెళ్ళారు. ఒరే బజ్జీలు మొత్తం డీప్ ఫ్రైకి రా, ఒక స్పూన్ రెండు స్పూన్లు కాదు, ఎక్కువ వేయాలి. దాంతో వంచు, కింద ఎత్తేసావు ఆయన. చాలే
ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, బజ్జీలు వేసుకుంటున్నాడు. అది దగ్గర పట్టుకో గిన్నె, దాని పైక పైకి. ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటేసారి ఆ నాలుగైదు వేసుకో అందులో. ఏయ్ ఇంకా గిన్నె దగ్గర పెట్టుకో, కడాయి దగ్గరికి. సరిగ్గా ఉంచురా లోపల పిండిలో, సరిగ్గా ఉంచు. అవి మారుతాయి, మలిపేయాలి. బుగ్గ అయిపోయినాయి కదా. ఇట్లా ఇట్లా అది సిమ్లెట్ సిమ్లెట్. ఇక వాడికి చేయడం రాలేదు, ఫస్ట్ టైం కదా, తొందర తొందర వేసుకోవడం రాలేదు. అందుకే ఫస్ట్ వేసినవి మాడిపోయినాయి. ఇక అందుకే ఉన్నాయని ఉన్నాయి నేనన్నా చేద్దామని మళ్ళీ నేను వచ్చేసిన. పాపం చేద్దామని ఆశతో ఉంటుంది కానీ వాళ్ళకి చేయడం రాదన్నమాట. నా దగ్గర ఉండిపోయిన పిల్లలందరూ, ఇప్పుడు కొంతమందికి మ్యారేజెస్ కూడా అయిపోయినాయి కదా, అందరు చాలామంది నా దగ్గర వంటలు చేసి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు అమ్మాయిలు. బజ్జీలు చేసుడు అయిపోయింది, అవి మధ్యన పెట్టుకొని కూర్చున్నారు తినడానికి. తినరా, మీరు చేసిన బజ్జీలు మీరు ఎట్లా టేస్ట్ ఉండే చూడు చెప్పు. గౌతమ్ గారు చేసాను. వర్షం వస్తుందని సాయంత్రం పూట కదా అనేసి వేడివేడిగా తింటామనేసి వేసుకున్నారనమాట. మాడిపోయినా బాగున్నాయారా, ఎందుకని మీరు చేసుకురుగా. నిజంగానే బాగున్నాయా?